ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ కుంభరాశి వారికి యథార్థంగా ఒక శుభవార్త అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. అన్ని విషయాలలో కూడా కాస్త ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఎందుకంటే వీరికి ఎక్కువగా శత్రువులు మిత్రులు ఎవరు అనేటువంటిది కూడా గ్రహించలేనట్టుగా ఉంటుంది. మీ దగ్గరలో ఉంటున్నట్టే ఉంటారు కానీ మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరితో కూడా చాలా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడము అనేటువంటిది చెప్పదగ్గ సూచన. గ్రహబలం మరి గ్రహబలం అనేటువంటిది స్వల్పంగానే అయినా శుభాలు జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా అయినా సరే అందుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక వార్త మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. ఆర్థిక స్థితి అనేటువంటిది మీకు పర్వాలేదు అనిపిస్తుంది. అలాగే అప్పులు కూడా కొంచెం కొంచెం ఎవరికైనా అప్పులు ఉండి ఉంటే కాస్త తీర్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది అవసరము. ఈశ్వరుడికి మరి అభిషేకం చేయించటము చాలా చాలా మంచిది. అలాగే నవగ్రహ ధ్యానము అనేటువంటిది కూడా మంచిది. వీరికి మరి ఈ నెలలో వచ్చేటువంటిది చంద్రగ్రహణము, మరి ఆశ్వజ పూర్ణిమ నాడు చంద్రగ్రహణము అనేటువంటిది కూడా వీరికి ఈ రాశి వారికి శుభాన్నే కలిగిస్తుంది. కాకపోతే ఏలినాటి శని గ్రహ ప్రభావము ఉన్నందువలన మరి తరచూ శనేశ్వరుడికి తైలాభిషేకము అనేటువంటిది చేయటము, ఈశ్వరుడికి అభిషేకం చేయటము, ఆరాధిస్తూ ఉండడము చాలా మంచిది. ఆంజనేయ స్వామి వారికి మంగళవారం నాడు ఎరుపు రంగు పూలతోటి పూజించటము, హనుమాన్ చాలీసాను పఠించటము ఈ రాశి వారికి చాలా చాలా మంచిది. ప్రతిరోజు కూడా లలిత సహస్ర నామావళిని చదవటము అనేటువంటిది కూడా వీరికి ఎంతో మేలును జరిగిస్తుంది, ఎంతో మేలు కలుగుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్నవి కాస్త జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే మాత్రం అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.